చంద్రబాబు అరెస్టుకు సంబంధించి అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర కార్యదర్శి పాకిరపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు బోడపాటి శివదత్ కూడా మనకి ఫోన్ లైన్ అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శివదత్ గారు. నమస్కారం సార్. చెప్పండి, ప్రథమంగా ఈ చంద్రబాబు అరెస్ట్ ఏ విధంగా చూస్తుంది జనసేన పార్టీ? జనసేన పార్టీ ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తుందండి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ యొక్క అంటే అరెస్టు ఖచ్చితంగా దీన్ని మేమైతే రాజకీయ కక్ష సాధింపు చర్య కింద పరిగణలోకి తీసుకున్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే దీన్ని ఖండించడం జరిగింది. మా బీసీ చేతులు నాగన్మండ గారు ఖండించడం జరిగింది, అలాగే మా నాయకులు అందరూ కూడా ఖండించడం జరిగింది. అయితే దీని మీద ఖండించారని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ నుంచి మంగళగిరి గన్నవరం రావడానికి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వకూడదని చెప్పి ఆంక్షలు విధించేసి వ్యవస్థలని అంటే ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం కూడా తన ఇష్టానుసారంగా వాడుకునే జగన్ రెడ్డి ఏ విధంగా దిగజారిపోతున్నాడు, ఏ విధంగా అతని యొక్క పరిపాలన విధానం చూపించుతున్నాడు, ప్రజలకి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, సామాన్యులు సైతం భయపడే విధంగా ఈ యొక్క పరిపాలన విధానాన్ని చూసి నిజంగా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ సలహాదారులు చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది, చంద్రబాబు ఇన్ని రోజులు కూడా వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు, వైసీపీ ప్రభుత్వంలో అది సాధ్యం కాదు అన్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? అసలు సజ్జల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరండి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నువ్వు ఇంత ట్రాన్స్పరెంట్ గా క్లీన్ చిట్ మీద 14 సంవత్సరాలు సీఎం గా చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? సజ్జల ఎవరు మాట్లాడడానికి? అతను వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి ఎక్కడ ఎక్కడ ఉండాలండి? రాష్ట్రంలో ఉండాలి, రాష్ట్రంలో మాట్లాడాలి. చేసే పని అంత క్లీన్ చిట్ గా నిస్వార్థంగా స్వచ్ఛందంగా చేస్తే నువ్వు ఈరోజు ఎక్కడో లండన్ లోనో ఎక్కడిది ఏ దేశంలో ఉన్నారండి? ఆయన ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. అది లండన్ పర్యటన దేనికండి? ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు తీసుకురా కిందడు ఆయన, లేకపోతే ఇక్కడ ఈయన కంపెనీలో దోచుకున్న సొమ్మంతా అక్కడ దోచుకోవడానికి? తన తన వ్యక్తిగత పర్యటన అంటూ కూడా చెప్పడం జరిగింది సీఎం ఆఫీస్. వ్యక్తిగత పర్యటన ఎప్పుడు ఉండాలి సార్? రాష్ట్రంలో కీలకమైన అంశాలు చోటు చేసుకుంటున్నప్పుడు ప్రతిపక్షాలన్నింటినీ రోడ్డు మీదకి లాగి నువ్వు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న G20 సదస్సుల సైతం పక్కదోవ పట్టించే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాపతలం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? అంటే సిఐడి అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, మాకు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇందులో ఏ వన్ గా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసామని చెప్తా ఉన్నారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? చట్టం తన పని తను చేసుకుపోతుంటది, దాని గురించి మేము మాట్లాడలేదు. ఇప్పుడు మేము మాట్లాడేది ఈ యొక్క వైసీపీలో ఉన్న ఈ పెయిడ్ బ్యాచ్ మంత్రులు ఉన్నారు కదండి కొంతమంది, మీరు ఏదైతే సజ్జల పేరు చెప్పారో లేకపోతే ఒక అనీర్ పేరు తీసుకోండి, ఒక రోజా పేరు తీసుకోండి, ఇంకా కొంతమంది పేర్లు తీసుకోండి, వీళ్ళందరూ మాట్లాడుతున్న మాట ఏంటి? దత్తపుత్రుడు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. ఏం ఓవర్ యాక్షన్ చేశారు? ఆయన ఖండించారు పూర్తి మద్దతు, ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా మేము పరిగణలోకి తీసుకొని ఏదైతే అరెస్ట్ చేశారో దాని మీద మేము ఖండించిన విధానాన్ని మేము తెలియపరిచిన తర్వాత ఆయన ప్రయాణానికి పవన్ కళ్యాణ్ గారి ప్రయాణానికి అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఈ యొక్క ఈ పోలీస్ వ్యవస్థకి వచ్చింది, ఈ అవసరం రాజకీయ నాయకులకు ఎందుకు వచ్చింది? ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం రావడానికి ఎందుకు అన్ని ఆంక్షలు వచ్చాయి? అంటే ఆయన గన్నవరం వస్తే శాంతి భద్రతలు విఘాతం కలిగించే అవకాశం ఉంది, వేలాది మంది తరలి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆయనకు అనుమతి లేదంటూ కూడా ఎస్పీ చెప్పిన పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కేసులో ఏమైనా నిందితురా అండి? అంటే జనాలు మొబిలైజ్ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్, కాబట్టి ఆయన ఎప్పుడు మొబిలైజ్ చేశారు? ఆయన రోడ్డు మీద వస్తున్నారు, బై రోడ్డు మీద సడన్ గా మాకెవ్వరికి తెలియదు కదా. ఆయన ఇప్పుడు ఆయన
మంగళగిరి చేరుకుంటారు, మా మా పార్టీ సమావేశం ఉందని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే మా పార్టీ సమావేశం ఎప్పుడో నిర్ణయించుకున్న ప్రోగ్రామ్, దానికోసం ఆయన వస్తారు. ఏ టైంలో వస్తారు అనేది ఎవరికి తెలియదు. మా అధ్యక్షుడు ఎప్పుడు బయలుదేరతారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆయన ఇచ్చిన టైం ప్రకారం ఆయన్ని మేము ఆఫీసులో కలుస్తాం. అలాంటిది ఆయన రోడ్డు మీద మీరు సడన్ గా ఆపితే మేము మొబిలైజ్ చేసుకోవడానికి ఏముంది? మేము మొబిలైజ్ చేయాల్సిన పని లేదండి. జనాలు ఆటోమేటిక్ గా ఆయనకు భ్రమరథం పడుతున్నారు. అంటే అంటే వన్ మినిట్ సార్, సొంత పుత్రుడి కంటే లోకేష్ కంటే దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ ఎక్కువ చేస్తున్నారంటూ కూడా సజ్జల్ కానివచ్చు, మంత్రి రోజా కానివచ్చు, మాజీ మంత్రి అనిల్ కానివచ్చు విమర్శించిన పరిస్థితి ఉంది. వారికి ఏం సమాధానం సార్? ఒక తండ్రికి పుత్రుడు అనిపించుకోవడం ఎవరికైనా గర్వంగానే ఉంటది. తప్పే ఉంది, వాళ్ళు ఏదైనా అనుకోనివ్వండి. మరి ఇప్పుడు సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుడిగా వర్ణిస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్, ఎందుకు వచ్చింది అంటే మీరు ఈయనకే భయపడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారికే భయపడుతున్నారా? చెప్పేయండి బహిరంగంగా, మేము పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజలు మద్దతు కోరుతున్న వ్యక్తి, ప్రజలు ఆమోదిస్తున్న వ్యక్తి, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి బ్రహ్మరథం పడుతున్న వ్యక్తి, ఇది చెప్పండి. మీరు ఒప్పుకోండి బయటకు వచ్చి. అరే మీరు ఆయన ఎక్కడ ఓవర్ యాక్షన్ చేశారు? మీరు పోలీసుల చేత ఓవర్ యాక్షన్ చేయించారు. రాత్రి అంతా మీరు నాయకులందరూ ఇళ్లలో కూర్చొని ఓవర్ యాక్షన్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు దేనికి భయపడరు. అరే మీరు కార్లో రానివ్వలేదు, ఓకే వెళ్ళండి కూడా ఆయన నడిచి వస్తా అన్నారు, ఏంటి ప్రాబ్లం? దానికి ఆపేశారు, తిరిగి మళ్ళీ మీరే వాహనాలు ఎక్కించి తీసుకొచ్చి దించారు. ఏముంది ఆ రాత్రి మీద పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్, అంటే తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చిన్న మచ్చ కూడా లేదంటూ చెప్పే చంద్రబాబు నాయుడు పై మొదటిసారి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిన దాన్ని ఏ విధంగా చూస్తారు జనసేన పార్టీ తరఫున? సార్ ఖచ్చితంగా మేమైతే దీన్ని కక్ష సాధింపు చర్య కిందే మేము పరిగణలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా ఈయన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు తీసుకునేటప్పుడు ఇక్కడ ఉండాలి. ఇక్కడుండి ఈ రాష్ట్రంలోనే ఉండి నీ ముఖ్యమంత్రి పదవికి నువ్వు చేసే జస్టిఫికేషన్ ఏంటి? నువ్వు ఏం మాట్లాడబోతున్నావు? ప్రతిపక్షాలకు ఏం సమాధానం ఇవ్వబోతున్నావు? ఇవి ఉండాలి కదా. నీకు భజన చేసే బ్యాచ్ ని మీడియా ముందు పంపించి నువ్వు పదే పదే మాట్లాడుస్తున్నావు, మరి నీ పాత్ర ఏంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు టీడీపీ నేతలు బంధుకి ఇచ్చిన పరిస్థితి ఉంది, దానికి జనసేన ఏమైనా సంఘీభావం తెలుపుతా ఉందా? బంద్లో జనసేన కూడా పాల్గొనే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి, జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ అరెస్ట్ ని కక్ష సాధింపు చర్యగా తీసుకున్నాం. ఎందుకంటే గతంలో మేము జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో పెట్టినప్పుడు నోవాటల్ దగ్గర అక్రమంగా అన్యాయంగా అవసరం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు నిర్బంధించిన సందర్భం ఉందా లేదా? ఉందా లేదండి? మీ మీరెవరిని అడుగుతున్నాను నేను? ఉందండి, ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళు అటువంటి చర్యలు చేస్తారన్నది బెస్ట్ ఉదాహరణ మా జనసేన పార్టీ అరెస్ట్. ఆ తర్వాత దాని ఆ రోజు అరెస్ట్ అయిన అటువంటి చర్యలు పాల్పడిన తర్వాత మా జనసేన పార్టీకి పూర్తి సంఘీభావం తెలియపరిచారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఉద్దేశంతో ఆ కృతజ్ఞతతో మేము చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేశాం. దాన్ని తప్పుగా తీసుకొని కంగారు పడుతున్నారు కదా. అరే మీరు నిజంగానే క్లీన్ చిట్ ఉండి పక్కా ఆధారాలు ఉంటే బయటికి రండి, చూపియండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమన్నా కలిసి అవకాశం ఉందంటారా రేపు ఏమైనా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కలిసి అవకాశం ఏమైనా ఉందంటారా సంఘీభావం తెలియజేయడానికి? అది పార్టీ నిర్ణయాలు తీసుకుంటదండి, అవసరమైతే కలుస్తారు. ఓకే, అవసరమైతే కలుస్తారు, అందులో పెద్ద విషయం ఏముందండి? అవసరమైతే కలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలలేదా ఈ సందర్భం జరిగిన తర్వాత? ఆ మాత్రం ఇప్పుడు ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తే అధికార పక్షంలో ఉన్న మీరు ఏమి మీరు ప్రజలకు న్యాయం చేస్తున్నట్టు? ప్రతిపక్షాలు గొంతు నొక్కి మీరేం న్యాయం చేస్తారు? మీరేమి రాష్ట్రంలో మీ పరిపాలన చూపిస్తారు? ప్రతిపక్షాలకి స్వేచ్ఛ కలిగించాల్సిన హక్కు బాధ్యత అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉందా లేదండి ఈ రాజ్యాంగ వ్యవస్థలో? మరి దాన్ని హరించే విధంగా ఇంత దారుణమైన అరెస్టులు ఇంత దారుణంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? రైట్ రైట్, థ్యాంక్ యూ శివదత్ గారు, మీ వాల్యుబుల్ సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ.